హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ. ఇప్పుడే వచ్చిన అప్డేట్ అండి, గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సంబంధించి మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ తగ్గిస్తున్నామంటూ ఒక మ్యాటర్ని అయితే వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. సో ఒకసారి మీ సైట్లోకి వెళ్ళి చూసుకుంటే ఒక రెడ్ కలర్లో ఒక మ్యాటర్ అనేది స్క్రోల్ అవుతుంది. దాని అర్థం ఏంటంటే నోటిఫైడ్ పోస్టుకి అవైలబుల్గా సఫిషియెంట్ క్యాండిడేట్స్ లేకపోతే కట్ ఆఫ్ మార్క్స్ని తగ్గించి మొత్తం పోస్ట్ ఫిల్అప్ చేస్తాం అని దీని అర్థం. అంటే ఒక 1000 పోస్టులు అనుకోండి, 1000 పోస్టులకు 1000 మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు మినిమం క్వాలిఫైంగ్ మార్క్స్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించి మొత్తం పోస్ట్ ఫిల్అప్ చేస్తామనేది దీని అర్థం. దీనివల్ల ఎవరికి నష్టం జరగదు, ఎందుకంటే మెరిట్ క్యాండిడేట్స్ అందరూ ఫిల్అప్ అయిన తర్వాత మినిమం క్యాండిడేట్స్ లేకుండా కొన్ని పోస్ట్ ఫిల్అప్ కాకుండా మిగిలిపోతే చూసినా ఆ పోస్టులో మాత్రమే క్వాలిఫై మార్క్స్ తగ్గించి రిక్రూట్ చేస్తాం, అన్ని పోస్టులు ఫిల్అప్ చేస్తాం దీని అర్థం. దీనివల్ల ఎవరు నష్టపోరు. దీని నుంచి మనం ఒకటి ఆలోచించండి, ఓఎంఆర్ షీట్ స్కానింగ్ అయిపోయింది, వాటికి కీ పేపర్ కోడింగ్ కూడా అయిపోయింది, లాస్ట్ దశలో ఉన్న ఈ రిజల్ట్ దశలో లాస్ట్ దశలో ఉన్న టైంలో వీళ్ళు రిలీజ్ చేశారంటే చాలా వరకు నోటిఫైడ్ పోస్టులకి సఫిషియెంట్ క్యాండిడేట్స్ లేరనే అర్థం. కాకపోతే అన్ని కేటగిరీలకు ఇది ఉంటుందా, అన్ని పోస్టులకు ఉంటుందా అని మనం చెప్పలేము, ఎందుకంటే దాని గురించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వలేదు. మరియు కేటగిరీల వారిగా తగ్గిస్తున్నామని ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది తగ్గిస్తాం, ఒకవేళ మినిమం క్యాండిడేట్స్ లేకపోతే తగ్గిస్తామని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దీని గురించి ఉన్నా కూడా మన ఛానల్ ద్వారా తీసుకొస్తామండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనివల్ల ఎవరు మాత్రం నష్టపోరు, అందరికీ లాభం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.